ఆ చిక్కు ఏమిటో భీష్ముడు చెప్తున్నాడు. నా ధర్మ సౌక్ష్మ్యాత్ సుభగే వివేక్తుం. ఈ శ్లోకములు దురదృష్టవశాత్తు మనకు తెలుగు భారతంలోకి దిగలేదు. కొన్ని భావాలు మాత్రం వచ్చాయి కానీ సంపూర్ణంగా రాలేదు. ఇక్కడ మహాత్ముడిని భీష్ముడు చెప్తున్నాడు, ధర్మము యొక్క సూక్ష్మము చాలా ఉన్నదమ్మా. సూక్ష్మమైన ధర్మం ఇక్కడ ఉంది గనక ఇది విశ్లేషించి చెప్పడానికి సాధ్యం కావట్లేదు. శక్నోమి తే ప్రశ్నమిమం యథావత్ అస్యామశక్త ఫణితుం పరస్వం స్త్రియాశ్చ భర్తుర్యశతాం సమీక్ష. ఈ మాట చెప్పేటప్పుడు ఎప్పుడైనా స్త్రీ భర్తకు చెందిన సంపదే అంతే. అంటే భర్తకి లోబడే ఉండాలి, అది సహజం. ఎందుకంటే భర్తకి సంపద, భర్త సంపద భార్యయే, ఇందులో సందేహం లేదు. పైగా కూర్చున్నవాడు సామాన్యుడు అనుకున్నావా? ఎవడు? యుధిష్ఠిరుడు. జజేత సర్వాం పృథివీ సమృద్ధాం యుధిష్ఠిరో ధర్మమథో నజహ్యాత్. సర్వ సంపదలతో ఉన్న భూమినైనా విడిచిపెడతాడు కానీ ధర్మాన్ని విడిచిపెట్టాడు యుధిష్ఠిరుడు. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఎందుకు అర్థం చేసుకో. ఉక్తిం జితోస్మీతి చ పాండవేనా తస్మాన్న శక్నోమి వివేక్తుమే తత్. ఈ మాట ఎలా అంటున్నాడంటే, నేను ఓడేను అన్నాడే తప్ప నేను నువ్వు కలిసి ఓడేను నిన్ను కలుపుకోలేదు అతడు. జితోస్మి అన్నాడు. జితోస్మి అని భర్త నేను ఓడిపోయాను అంటే భర్త ఓడిపోతే భర్త యొక్క సంపదైన భార్య ఓడినట్లా? ఈ మాట చూడండి. మరి భార్య కూడా ఓడిపోయినట్లే అయితే మళ్ళీ శకుని నీ భార్య ఉంది కదా పణం పెట్టని అంటాడా? ఇది ఆలోచించవలసింది. ఎలాంటి ఆలోచనలు చూడండి ఇక్కడ. మళ్ళీ అలాగ అన్నాడు అంటే అది తెలిసి కూడా ధర్మరాజు పణం పెట్టాడు అంటే ఇప్పుడు ఏమిటంటాం దీనికి? ఇక్కడ అంటే శకుని ప్రేరణ వల్ల అలా చెప్పాడు. ఇది విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు భీష్ముడి యొక్క మాటలో. అందుకే ఇప్పుడు ఎటూ నిర్ణయించలేని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఈమె దాసిగా ఉన్నది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాతైనా చితోస్మి అన్న తర్వాత మళ్ళీ పణం పెట్టడానికి అసలు ప్రేరణ శకునే ఇచ్చాడు. ఆ శకుని ఏం చేస్తున్నాడు, వంచన చేస్తున్నాడు ఆలోచించకుండా అంగీకరించాడు ధర్మరాజు. ఇప్పుడు ఏమంటాం? జ్యూతమే కావచ్చు కానీ మాట దానికి కట్టుబడే కదా ఇంతవరకు ఆట సాగింది. ఇప్పుడు ఏమి చేస్తాం దీనికి? ఇలాంటి స్థితిలో ఎవరండి ఏ సమాధానం చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? భగవంతుడే చెప్పగలడు. చెప్తాడు, చూద్దాం ఎలా చెప్తాడు. ఈ సన్నివేశం జాగ్రత్తగా చూడవలసింది ఇక్కడ. తస్మాన్ నశక్నోమి వివేక్తుమే తత్ జ్యూతే ద్వితీయ శకునిర్నరేషు కుంతీసుతస్తేన విసృష్ట కామ నమన్యతే తాం నికృతం యుధిష్ఠిరస్తస్మాన్నతే ప్రశ్నమిమం బ్రవీ. పైగా వంచనతో ఆడుతున్నాడు శకుని అన్నప్పుడు తెలుసుకుని ధర్మరాజు ఆ పందానికి అంగీకరించాడు. ఇది కూడా తెలుసుకో. ఈ మాట చెప్పిన తర్వాత దుఃఖితురాలైనటువంటి ఆమె మరొకసారి బలవంతంగా అతని చేత లాగబడినప్పుడు ఎవరు రక్ష అనే స్థితిలో ఉన్నది. ఆ సమయంలో జుట్టు లాగుతూ ఉంటే ఉడికిపోయినవాడు భీముడండి. ఆయన ఒక గొప్ప మాట ఇక్కడ అంటాడు. తర్వాత వికర్ణుడు వస్తాడు. ఏమిటంటే భీమసేన, అర్జునుడు భీముని యొక్క ఉద్ధృతిని చూసి కొంచెం తగ్గమని చెప్తే అప్పుడు భీముడు అంటున్నాడు, క్షాత్రధర్మాన్ని అన్నగారిని గౌరవిస్తూ నేను ఉంటున్నానే కానీ ఇప్పుడు కలిగిన దుఃఖం అంతా ఇంత కాదు. ఒక్కసారి సహదేవ అగ్ని తీసుకురా. ఈ శ్లోకానికి ఒక విశేషమైన వ్యాఖ్య.